వంట ఏం చేయమంటారు? మీ ఇష్టం, ఏదో ఒకటి చేయి, ఏదైనా తింటాను. లేదండి, మీరేది చెప్తే మీకు నచ్చిందే వండుతాను. మీరేదంటే అదే చెప్పండి. ఓ, ఆ కూర. సరే, మీరు చెప్పిన కూరే చేస్తాను. అవును, ఉప్పులు కారాలు ఎక్కువ ఇవ్వమంటారా తక్కువ ఇవ్వమంటారా? డియర్, డియర్, వాటర్ తీసుకురా. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను కదా. ఇదిగో వాటర్. డే ఎలా గడిచింది? ఆబ్వియస్గా బాగానే ఉంది. ఎవరైనా నా మాట వినాల్సిందే, లేకపోతే ఒప్పుకుంటారా చెప్పండి. రావి. అవును, అడగడం మర్చిపోయాను, కరెంటు బిల్ పే చేశారా? లేదు. ఇంట్లో ఉంటూ కూడా ఇలా చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే ఎలా డియర్? అర్థం చేసుకోవాలి. చూడాలి ఎవరితో మాట్లాడుతున్నారు. కౌముదియా, ఈ కౌముదితో ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడా? చెప్తా చెప్తా ఈయన బయటికి రాని, ఈయన సంగతి చెప్తాను. ఏం టిఫిన్ చేస్తున్నావు? చేస్తున్నాలే కౌముది టిఫిన్. కౌముది టిఫిన్? అవును, కౌముది టిఫిన్సే. మాట్లాడుతున్నారుగా గంటలు గంటలు, రోజంతా కౌముదితో. అక్కడికి వెళ్ళి తినండి. నేను మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. నేను మా పొట్టింటికి వెళ్ళిపోతాను, అసలు మీ దగ్గర ఉండే ఉండదు. కౌముదితోనే మాట్లాడండి, వెళ్ళిపోతాను నేను. ఒసే కర్మరా బాబు, కౌముది మా బాసే. అవునా బాసా? నేను కూడా అలాగే అనుకున్నాను లేండి. సరే, మీకు ఏం టిఫిన్ కావాలో చెప్పండి, క్షణాల్లో చేసి పెట్టేస్తాను. ఇషు, ఇషు, నాకు ఒక 10,000 కావాలి, ఇవ్వవా? 10,000? ఎందుకు? కొంచెం పార్లర్కి వెళ్ళాలి ఇషు, సాయంత్రం పార్టీ ఉంది. ఒక 10,000 ఇవ్వు, అర్జెంట్ ప్లీజ్ ప్లీజ్. హలో, అవునా? వస్తున్నా వస్తున్నా. యాని, ఏమైంది? మా చెల్లికి యాక్సిడెంట్ అయిందంట, దా వెళ్ళి చూద్దాం దా. అవునా? సరే సరే, వచ్చేస్తానండి. పార్లర్కి వెళ్ళి అక్కడి నుంచి అటు వచ్చేస్తాను. హలో యాని, క్షేమంగా చేరారా? మీ గురించి ఆలోచన, ఫోన్ చేశారా? ఏమోనండి, అసలు ఏమీ తోచట్లేదు మీరు వెళ్ళిన దగ్గర నుంచి. అందుకే ఏం చేస్తున్నారో, ఏంటో, తిన్నారో లేదో, క్షేమంగా వెళ్ళారో లేదో ఒకసారి కనుక్కుందామని చెప్పి ఫోన్ చేశానండి, అంతే. మీరేం చేస్తున్నారు? ఇప్పుడే వచ్చాలేవే, తిని రూమ్లో కూర్చున్నాను. బాబు ఏం చేస్తున్నాడు? ఇప్పుడే అన్నం తిని నిద్రపోయాడు. ఇంకా మీరు గుర్తొచ్చి చేస్తున్నాను అన్నట్టండి. మీ ఫోన్లో ఒక చిన్న 4 అంకెల ఓకే 1236. ఓకే, చాలా థ్యాంక్ యూ అండి. ఇంకేంటండి విశేషాలు? ఆగాదు, ఏదో మెసేజ్ వచ్చింది. ఏది 20,000 కట్టేనే, 20,000 ఏం చేసావు? అంటే పక్కింటి ఆవిడ కొత్త చెవులు కొనుక్కొని ఫోజులు కొడుతుంది, నేను కూడా కొనుక్కుందాం అని చెప్పి 20,000 తీసానండి, అంతే. ఏం అనుకోవద్దే. చెప్పలేదు ఏంటండి, మీకు ఏం కావాలో అది నేను చేసి పెడతాను, డ్రెస్ తీసుకోండి.
తాగండి, నన్ను అడగకుండా మీరు వాటర్ తాగేస్తారని నన్ను అడిగితే నేనే ఇస్తాను కదా, తాగండి. డియర్ నా పార్టీ అయిపోయింది, ఫ్రెష్ నేను నొక్కమంటావా నువ్వే వచ్చి నొక్కుతావా? వద్దు డియర్, నేనే వచ్చి నొక్కుతాను. గోపతి దేవా, చల్లగ చూడు స్వామి, చల్లగ చూడు, చల్లగ చూడయ్యా. నేను అడిగినప్పుడల్లా షాపింగ్కి డబ్బులు ఇస్తూ, కావలసినప్పుడల్లా టూర్లకి షికార్లకి తిప్పుతూ, అడిగినప్పుడల్లా రెస్టారెంట్స్కి తీసుకెళ్తూ, నన్ను ఎప్పుడూ ఏమి అనకుండా కొట్టకుండా తిట్టకుండా చల్లగా చూడయ్యా. ఏం చేస్తున్నావు నువ్వు? అంటే పతి ఏ ప్రత్యక్ష దైవం అంటారు కదండి, అందుకే ఉదయాన్నే లేచి మీకు పాదసేవ చేసుకుంటున్నానండి. నీకేం గిఫ్ట్ తీసుకొచ్చానో చెప్పుకో. గిఫ్టా? ఏం తీసుకొచ్చారు? వాచా? ఏదో నగలు తీసుకొచ్చినట్టు, కారో బంగ్లానో గిఫ్ట్ ఇచ్చినట్టు చెప్తున్నారుగా. బోడి వాచ్కేనా? పక్కింటి వాళ్ళు చూడండి, కారు కొనుక్కున్నారు. ఎదిరింటి వాళ్ళు చూడండి, మొన్న కొత్త స్కూటర్ కొనిపెట్టాడు. ఆ ఇంట్లో వాళ్ళు మొన్న హారం చేయించుకొని తిప్పకుండా తిరుగుతుంది. మీరుత్త వాచ్ ఇచ్చి పెద్ద ఏదో ఇచ్చినట్టు బిల్డప్. ఇవన్నీ సంబంధం లేదు, నెక్స్ట్ మంత్ కల్లా వజ్రాల నెక్లెస్ కొని పెడితేనే మీ నాతో మాట్లాడండి, లేకపోతే మాట్లాడద్దు. యాండి యాండి, మీకు విషయం తెలుసా? చెప్పు. వచ్చావుగా? ఏం లేదండి, మీ అమ్మగారు ఉన్నారే, పొద్దున్నీ పక్కింటి ఆవిడతో ఓ తెగ ముచ్చట్లు. అసలు ఎందుకు ఆవిడతో ముచ్చట్లు చెప్పండి? ఏదోలే, టైం పాస్ అవ్వక మాట్లాడుతుందిలే. టైం పాస్ అవ్వాలంటే మొన్న నేను ముచ్చట్లు చెప్తే ఆవిడకి ఆవిడ నా మాట అసలు పట్టే పట్టించుకోలేదు. ఈరోజు ఎందుకు ఆవిడతో ముచ్చట్లు చెప్పడం చెప్పండి. నేను లేనా? ఇంకో విషయం తెలుసా, ఆ ఎదిన తల్లి ఉన్నాడు కదండి, ఆయన అయితే అరుగులో కూర్చొని వీధిలో పొద్దున్నీ సాయంత్రం దాకా వచ్చే పోయే వాళ్ళందరితో కబుర్లు చెప్తూనే ఉంటాడండి. ఇంకో విషయం తెలుసా అండి, మన వెనక వీధిలో చెప్పులు ఎక్కడ ఉండాలి? షూ ర్యాక్లో కదా. ఇంటి గుమ్మడి ఉన్నాయేంటి? టీ తీసి పెట్టు. తడి టవల్ దివానం మీద ఎక్కడ ఉండాలి? దండం మీద వేయచ్చుగా, తీసుకెళ్ళవే. కీస్ ఎక్కడ ఉండాలి? షూ కీ కలర్లో ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టి, ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని అడిగితే నేనేం చెప్తాను? బైక్ ఏమైనా నేను నడుపుతున్నానా, జాగ్రత్త ఉండక్కర్లా. ఆగు, హ్యాండ్ వాష్ చేసుకున్నావా? చేసుకున్నా. డెటాల్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకున్నావా? తిన్నేవే. ఎప్పుడు ఫోన్లోనేనా, ఆన్లైన్లోనే ఉంటుంటావా? పిల్లల్ని భర్తని పట్టించుకునే పని లేదా? ఇప్పుడు ఫోన్ పిచ్చేనా? ఏముందండి, ఇప్పుడు ప్రపంచం అంతా ఫోన్లోనే ఉంటుంది, ఫోన్ కన్నా ఇంకేం ఇంపార్టెంట్ ఉంటాయి చెప్పండి. యాడి, బెల్ మోగింది, కొరియర్ వచ్చినట్టుంది, వెళ్ళండి. ఓ వావ్, ఫోన్ వచ్చేసింది. అయితే ఫోన్ కొన్నావు? ఊరుకోండి, కొత్త కొత్త కొంటుంటే కదా బాగుంటుంది సరదాగా. వావ్, సో నైస్, చాలా బాగుంది ఫోన్. ఓకే యాండి, మళ్ళీ వెళ్ళి వెళ్ళండి.
వచ్చిందండి. నాకు ఆన్లైన్లో చూసినల్లా కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు కదా. కొత్త నెక్లెస్ ఆర్డర్ చేశాను, అందుకే వావ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్ ఆసమ్, ఎలా ఉంది, నాకు బాగుందా? చేశాను, ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. తాజా కబుర్లు అనే ఛానల్ని అందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మీ అందరికీ. టైప్స్ ఆఫ్ భార్యలు టైప్స్ ఆఫ్ భర్తలు అనే సిరీస్ చూశారు కదండి. సో నేను ఈరోజు టైప్స్ ఆఫ్ భార్యలు మాత్రమే చూపించాను పార్ట్ 1లో, అండ్ పార్ట్ 2లో టైప్స్ ఆఫ్ భర్తలు చూపించబోతున్నాను. చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా అందరూ వాచ్ చేయండి. అయితే వాచ్ చేయాలంటే మరి తాజా కపులని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏది నచ్చిందో బాగా కామెంట్ కూడా చేయండి. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ భర్తలు చూడటానికి అందరూ రెడీ అనా? ఓకే, కమింగ్ సూన్ అండి అది. సో స్టే ట్యూన్ విత్ మీ తాజా కపుర్లు.